అప్పుడు రాజశేఖర్ వచ్చి సామెత చెప్పారు, అయ్యో నన్ను తల్లిదండ్రి లేనివాడిని, నన్ను నాకు మన్నించండి మహాప్రభు అని చెప్పి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు శిక్ష ఇవ్వండి అని. ఆడే తల్లిదండ్రి చంపేసి, తల్లిదండ్రి చంపేసినప్పుడు ముద్దయ్య మళ్ళీ వచ్చి జడ్జి గారు వచ్చి బతిమలాడంట, అయ్యో నా తల్లిదండ్రి లేని నన్ను క్షమించండి అని చెప్పి. ఎందుకు అలాగా ఈ రాష్ట్రాలు అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళేస్తే తలెత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చి అస్తవ్యస్తం పరిపాలన చేసి ఎఫ్ఆర్బిఎంని నువ్వు మెయింటైన్ చేయకుండా, డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ఇవాళ అన్నింటినీ కూడా మేము గాడిలో పెడుతుంటుంటే, ఓ పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటుంటే, ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చి ఇంత అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎలాగా నిర్వర్తిస్తున్నారు, ఇవన్నీ ఎలాగా అమలు జరుగుతున్నాయని చెప్పిన ఆక్రోషంతో ఈ కార్యక్రమాలు జరగకూడదు, పేదలకు ఎవరికి ఇది అందకూడదు అనే ఒక దుర్బుద్ధితో మీరు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారంట. విశాఖ బ్రాండ్ వచ్చి ఎవరు విశాఖ బ్రాండ్ చెడగొట్టారు? మీరు మీ హయాంలో మీ మంత్రులు నుండి విశాఖపట్నం దోచుకుని తినలేదా? ఉదుగు తుఫానులు వస్తే ఆనందపురం మండలంలో రికార్డులన్నీ కూడా మారిపోయి, ఏదంటే ఆనందపురం మండలంలో మారిపోయి, ఉదుగు తుఫానులు వచ్చి అక్కడ బీబిలి వస్తు, కానీ ఆనందపురం మండలంలో రికార్డులు మారిపోయి, పెందుర్తి మండలంలో రికార్డులు మారిపోయేవి. ఎప్పుడు విశాఖపట్నం కనీవిని చరిత్రలో కనీవిని అన్నట్టుగా అక్కడ భూములన్నీ కూడా ఒకడు ఇంట్లో ఉన్నవాడు ఒకడు వాడిది రికార్డు వాడి చేతిలో ఉంటుంది, ఎంఆర్ ఆఫీసులో వచ్చి రికార్డు మారిపోయిన పరిస్థితి. ఇది మీ హయాంలో జరగలేదా? ఎవరండి బ్రాండ్ పాడు చేసిన మీరు కాదా? మీరు మీ కొడుకు మీ తాబేదారులు మీకు ఒత్తాస పరిమళ అందరూ కూడా విశాఖపట్నం దోచుకు తిని ఇవాళ మళ్ళీ తిరిగి పైపు వచ్చని మళ్ళీ ముసలికని కాలుస్తున్నాడు వచ్చి. ఏం మాట్లవి? గ్రామ సచివాలయానికి వచ్చంట వైసీపీ రంగేశారంట తప్పంట. మరి కార్యాలయాలన్నిటికీ ఆఖరికి ఏది మన బైరభూమికి దానికి కూడా పసుపు రంగేశారే మీరు, అది ఎవడిచ్చా నీకు హక్కు? మర్చిపోయాను కదా నా చరిత్రలను. మీరు వేశారు మేము దానికి అందంగా ఉంటుందని వేశాం. వైసీపీ ఈ పార్టీ తాలూకా ఈ ప్రభుత్వం తాలూకా ముద్దని అని పెట్టాం. నీకెవరు ఇచ్చారు వేయడానికి వాడచ్చు అంటే, నీకు ఒక సపరేట్ రాజ్యాంగం, మిగతా వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యాంగం. నువ్వు చేసిన ప్రతి తప్పు పని ప్రతి బాగి పని మేము చెయ్యం. మాకు ఒక విధానం ఉంది, మాకు పద్ధతి ఉంది. ఆఖరికి ఏ విధంగా శాపరాత్నాలకు వచ్చాడంటే, ఏవైతే నవరత్నాలు ఉన్నాయో అవి అమలు జరగకూడదు, అవి నవగ్రహాలుగా మారిపోవాలి, ఈ పార్టీ నాశనం అయిపోవాలి అని శాపనాలు చేతకాలి. ఇంకా ఈ శాపాలు దిగాలి శాపనార్థానికి. చూసా మనం ఊర్లోనూ మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి ఇంకా ఏం లేకపోతే ఆక్రోశం వచ్చి మాట్లాడి తిట్టి ఓ శాపాలు శాపనార్థాలు చెల్లిపోతాం కదా, ఇప్పుడు ఈ శాపనార్థాలు దిగాడు మా మీద నవగ్రహాలుగా అయిపోవాలి. నువ్వెన్ని శాపాలు పెట్టినా, నువ్వెన్ని ఆక్రోశాలు ఆడినా, మా విధానం ఒకటే, పేద ప్రజలతో దగ్గర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో అభివృద్ధి, దాన్ని అభివృద్ధి చేయడమే. ఒక సామాజిక వర్గానికో ఓ స్నేహితుడి కోసమో ఈ ప్రభుత్వం లేదు, ఓ చుట్టం కోసమో ఈ ప్రభుత్వం లేదు. 5 కోట్ల మంది తాలూకా ఆంధ్ర తాలూకా అభివృద్ధి కోసం మమ్మల్ని పనిచేస్తున్నారు.
మరవుతున్నంతా 2 కోట్ల 2 లక్షల కోట్లు వచ్చి ఏం వెల్త్ క్రియేట్ చేస్తాం, ఏం వెల్త్ క్రియేట్ చేస్తాం ఇక్కడ, అంత దోచుకుందాం అక్కడ. మీరు మీ మందుగా మద్దులు మీ వర్గం అంతా కలిపి అక్కడ కాదా, ఇది వాస్తవం కాదా? టెంపరీ సెక్రటరీ టెంపరీ బిల్డింగ్లు కట్టి వర్షం పడితే కారిపోయి, వర్షం పడితే పడిపోయి, వర్షం పడితే అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు వచ్చి కాలయాపం చేసి ప్రభుత్వ ధనాన్ని అంతటి కూడా ప్రజాధనాలంతా దోచుకు తిని మళ్ళీ ఇప్పుడు వచ్చి పెద్దగా చేసి వెల్త్ వెల్త్ క్రియేట్ చేసి, ఏం వెల్త్ క్రియేట్ చేసావు? రాష్ట్రాన్ని నాశనం చేసి ఎక్కడికి వెళ్తే ఉందా? ఇవాళ 13 జిల్లాలు కూడా 13 జిల్లాలకు వైభవం తేవాలని, 13 జిల్లాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి తేవాలని మేము కృషి చేస్తున్నాం. అక్కడ ఇల్లు కట్టాలంటే 100 మీటర్లు వచ్చి 130-133 మీటర్లు పొడవులు తగ్గే పరిస్థితిని తీసుకొచ్చావు ఆ ప్రాంతాల్లో. పాప ఆ రైతుల దగ్గర నుంచి వచ్చి భూసేకరణ, రైతులు భూములు ఇచ్చారు వాళ్ళకి వచ్చి ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ లేఅవుట్లు ఇవ్వాలి, ఇస్తున్నాం 40,000 మందికి వచ్చి ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తాం, మిగతా వాళ్ళకి చేస్తున్నాం, వాళ్ళకి కూడా డెవలప్ చేస్తాం ఇస్తాం. కానీ ఖర్చు ఎంత? ప్రధానం ఖర్చు ఎంత దానికి? లేఅవుట్లు తాలూకా డెవలప్ చేయడానికి, రోడ్లు వేయడానికి 30,000 కోట్ల రూపాయలు. మరి భూములు సేకరించి భూమి ఎంత? 33,000 ఎకరాలు. యావరేజ్ ఎంత పడింది? ఇది ఎక్కడిది? మరి దీని లాస్ అంతా ఎక్కడిది? ఈ డబ్బంతా మరి ఎవరు ఎవరి ధనం దృఢం చేస్తున్నాం? ప్రజాధనం, ప్రజలు కట్టిన ట్యాక్సులు, ప్రజలు కట్టిన ఇది కాదు వాస్తవం కాదా?